मॉर्निंग टू ऑल वेलकम टू ई रंगा यूट्यूब चैनल सो मन जीके एंड करंट अफेयर्स लो भागंगा ई रोजु असम स्टेट की संबंधी और नेशनल पार्क उ नेशनल पार्क चूदा सो अदेंटे असम अंटुन्ना असम सो ई असम स्टेट की संबंधी मन की असम ओप मुख्यमंत्री एवरंटे हिमंत बिस्वा शर्मा गारु एम चेशारंटे ओक नेशनल पार्क नु इटीवल प्रकटिंचडं जरिगिंदि मरि आ नेशनल पार्क एंटी अदि एक्कड उंदनि कूडा अडुगुतारु काबट्टि मनं आल्रेडी असम अनि चेप्तुन्नाम आ नेशनल पार्क एंटी हिमंत बिस्वा शर्मा गारु प्रकटिंचिन आ नेशनल पार्क एंटंटे रैमोना रिजर्व फारेस्ट रैमोना रिजर्व फारेस्ट इपड़ रैमोना जातीय उद्यानवनंगा प्रकटिंचडं जरिगिंदि अने विषयं गुर्तुंचुकोवाली एवरु प्रकटिंचारु अंटे అస్సాం రాష్ట్రానికి సంబంధించిన హిమంత బిస్వా శర్మ గారు ప్రకటించడం జరిగింది. మనకు ఇటీవల అందరికీ తెలుసు అస్సాం రాష్ట్రంలో ఏం జరిగాయి అంటే ఎలక్షన్ జరిగాయి. ఆ ఎలక్షన్లో బీజేపీ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన సీఎంగా ఎవరున్నారంటే హిమంత బిస్వా శర్మ గారు సీఎంగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే రైమోనా రిజర్వ్ ఫారెస్ట్ ఏం చేశాడంటే రైమోనా జాతీయ ఉద్యానవనంగా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఒక నేషనల్ పార్క్ అదేని ఆయన ప్రకటించడం జరిగింది అనే విషయం గుర్తుంచుకోవాలి. సో మరి అస్సాంలో ఇది ఎన్నో నేషనల్ పార్క్ అనేది కూడా అడుగుతుంటారు. ఇది అస్సాంలో ఎన్నో నేషనల్ పార్క్ అంటే ఆరోవ నేషనల్ పార్క్ గా మనం గుర్తుంచుకోవాలి. ఆరోవ నేషనల్ పార్క్ గా రైమోనా జాతీయ ఉద్యానవనాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు అస్సాం రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఏం చెప్తున్నాం హిమంత బిస్వా శర్మ గారు అని చెప్తున్నాం. ఓకేనా? అదేవిధంగా మరి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ కూడా ఇంపార్టెంట్ అంటే మనకి ఎవరంటే గవర్నరు జగదీష్ ముఖి అనే వారు గవర్నర్ గా ఉన్నారు. అంటే అస్సాం స్టేట్ కి సంబంధించి మనకు గవర్నర్స్ అండ్ సీఎంస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ ఎవరున్నారంటే జగదీష్ ముఖి ఉన్నారు. ఇప్పుడు అస్సాం రాష్ట్రానికి సీఎం ఎవరున్నారంటే హిమంత బిస్వా శర్మ గారు ఉన్నారు. ఇటీవల ఈ అస్సాం రాష్ట్రానికి ఇటీవల వచ్చిన కొత్త సీఎం గా మనం గుర్తుంచుకోవాలి. బీజేపీ పార్టీ సంబంధించిన వాడుగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ రైమోనా రిజర్వ్ ఫారెస్ట్ అనేది కూడా ఇప్పుడు ఏంటంటే ఆరోవ నేషనల్ పార్క్గా దీన్ని మనం గుర్తించుకోవాలి. ఆరోవ నేషనల్ పార్క్ మనం దీన్ని గుర్తించుకోవాలి. అండ్ ఆరోవది అంటున్నాం కాబట్టి అంటే గతంలో 5 నేషనల్ పార్కులు అనేటివి ఉన్నాయి. గతంలో 5 నేషనల్ పార్కులు అనేది ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ అస్సాంలో. నేను చెప్తున్నాను అస్సాంలోనే 6 జాతీయ పార్కులు ఉంటే దానిలో గతంలో ఎన్ని ఉన్నాయంటే ఒక 5 ఉన్నాయి. ఆ గతంలో 5 ఏంటంటే మనకు ఏం చెప్పొచ్చు అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అనేది కూడా అస్సాంలోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్కులు కూడా. అదేవిధంగా ఇంకేంటంటే మానస్ నేషనల్ పార్క్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే అస్సాంలోనే ఉంటుంది మానస్ నేషనల్ పార్క్. అదేవిధంగా నమేరి నేషనల్ పార్క్ అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే అస్సాం రాష్ట్రంలోనే ఉంటుంది. అదేవిధంగా డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనేది కూడా మనకు ఎక్కడ ఉంటుందంటే అస్సాం రాష్ట్రంలోనే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఒరాంగ్ నేషనల్ పార్క్ అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే అస్సాంలో ఉంది. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే గతంలో 5 నేషనల్ పార్కులు అస్సాంలో ఉంటే ఇప్పుడు 6వ నేషనల్ పార్క్ గా దేని తీసుకొచ్చారంటే రైమోనా జాతీయ ఉద్యానవనాన్ని నేషనల్ పార్క్ గా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించడం జరిగిందంటే
అస్సాం రాష్ట్రానికి సంబంధించిన సీఎం హిమంత బిశ్వ శర్మ గారు ప్రకటించడం జరిగింది అనే విషయం గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన నేషనల్ పార్క్ ఏమని చెప్తున్నాం అంటే మనము రైమోనా నేషనల్ పార్క్ మనం గుర్తించుకోవాలి. రైమోనా నేషనల్ పార్క్ గుర్తించుకోవాలి. మొత్తం ఇప్పుడు అస్సాంలో ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయంటే 6 నేషనల్ పార్కులు ఉన్నాయి. దానిలో కాజీరంగా అండ్ మానస్, నమోరి అండ్ డిబ్రీ అండ్ సైపోవా నేషనల్ పార్క్, ఒరాంగు అండ్ రైమోనా. ఇది లేటెస్ట్ గా మనం గుర్తించుకోవాలి. ఇటీవల మనకు ఈ జూన్ లోనే ప్రకటించడం జరిగింది. 2021 లో జూన్ లో ప్రకటించిన నేషనల్ పార్క్ అది అస్సాంలోనే 6వ జాతీయ నేషనల్ పార్క్ ఏదంటే రైమోనా నేషనల్ పార్క్ మనం గుర్తించుకోవాలి. ఓకేనా? అండ్ అస్సాం గవర్నర్ కూడా జగదీష్ ముఖ్, అండ్ అస్సాం సీఎం గా ఎవరున్నారంటే హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారని గుర్తించుకోవాలి. అండ్ హిమంత శర్మనే మనకి ఏంటంటే ఈ రైమోనా రిజర్వ్ ఫారెస్ట్ ని జాతీయ పార్క్ గా ప్రకటించడం జరిగింది అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇరవై మనం ఎలాగో అస్సాం రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. సో మనం అస్సాం రాష్ట్రాన్ని మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అస్సాం రాష్ట్రాన్ని అంటే మనకు 1950 అస్సాం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 26న మనకి ఏం చేశారంటే అస్సాం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు, కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అస్సాం రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏంటి? మరి అస్సాం రాష్ట్రం యొక్క క్యాపిటల్ అంటే డిస్పూర్ గా మనం గుర్తించుకోవాలి. డిస్పూర్, ఓకేనా? సో దీని యొక్క హైకోర్టు ఎక్కడుంటుంది? అస్సాం రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఎక్కడుంటుంది అంటే మనకి గౌహతిలో ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. గౌహతిలో ఉంటుంది అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అండ్ ఇక్కడ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మనకు గవర్నర్ వచ్చారు, గవర్నర్ ఎవరు? జగదీష్ ముఖ్ అనుకున్నాం. అదేవిధంగా సీఎం ఎవరు? హిమంత బిశ్వ శర్మగా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా క్యాపిటల్ ఏంటంటే డిస్పూర్. అండ్ హైకోర్టు ఎక్కడుందంటే గౌహతిలో ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు ఏర్పడింది అస్సాం రాష్ట్రం అంటే 1950 జనవరి 26వ తేదీన ఏర్పాటు కావడం జరిగింది అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఓకేనా? సో అదేవిధంగా మరి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ స్థానాలు ఎన్ని, అదేవిధంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ స్థానాలు ఎన్ని అని కూడా మనం తెలుసుకోవాలి. లోక్సభ సీట్లు అండ్ రాజ్యసభ సీట్లు అని ఎన్నంటే ఇప్పుడు లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 14 సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి అనే విషయం కూడా మనం ఇప్పుడు గుర్తించుకోవాలి. ఓకేనా? ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశాలుగా గుర్తించుకోవచ్చు. అస్సాం రాష్ట్రం అనేది భారతదేశంలో అంటే ఏరియా పరంగా విస్తీర్ణంలో చూసినప్పుడు ఎన్నో స్థానంలో ఉంది అస్సాం రాష్ట్రం అంటే ఏరియా పరంగా దీని మనం ఏమంటాం? విస్తీర్ణం పరంగా చూసినప్పుడు అస్సాం అనేది ఎన్నో ప్లేస్ లో ఉంది భారతదేశంలో అంటే 16వ ప్లేస్ లో ఉంది. ఓకే, 16వ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా మరి పాపులేషన్ పరంగా చూసినప్పుడు అస్సాం అనేది ఎన్నో ప్లేస్ లో ఉందంటే 15వ ప్లేస్ లో ఉంది. సో మరి తెలంగాణ అనేది ఎన్నో ప్లేస్ లో ఉంటుంది? టిఎస్ అనేది తెలంగాణ స్టేట్ అనేది అండ్ ఏరియాలో కూడా ఎంత ఉంటుందంటే 12వ ప్లేస్. అదేవిధంగా పాపులేషన్ లో కూడా ఎన్నో ప్లేస్ అంటే మనకి 12వ స్థానంలో ఉంది తెలంగాణ స్టేట్ అది. ఓకేనా? సో ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏరియా అంటున్నాం, మరి ఇది 16 అస్సాం అనేది ఏరియా పరంగా చూస్తే 16వ స్థానంలో ఉంది. మరి టాప్ లో ఉండేవి ఏంటి? విస్తీర్ణం పరంగా టాప్ లో ఉన్నాయి ఏంటంటే మనకి అవి కూడా ఇంపార్టెంటే. ఏరియా పరంగా టాప్ లో ఉన్న స్టేట్స్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? ఏరియా పరంగా టాప్ లో ఉన్న స్టేట్స్, ఏరియా అంటే మనం విస్తీర్ణం అని చెప్తున్నాం తెలుగు. ఓకేనా? విస్తీర్ణం అని చెప్తున్నాం. సో ఏరియా పరంగా టాప్ లో ఉన్న స్టేట్స్ ఏంటంటే మొదటిది ఏంటంటే రాజస్థాన్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఏరియా పరంగా చూస్తే నెక్స్ట్ ఏముందంటే మధ్యప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకేనా? థర్డ్ ప్లేస్ లో ఏముందంటే మహారాష్ట్ర అనేది ఉంది. థర్డ్ ప్లేస్ లో ఉంది. అదేవిధంగా ఫోర్త్ ప్లేస్ లో ఏముందంటే యూపీ అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉంది. టాప్ లో అంటే ఏరియా పరంగా ఎక్కువ విస్తీర్ణంలో ఏ రాష్ట్రం ఉందంటే మనకు రాజస్థాన్ అని చెప్పాలి. విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉండేది ఏంటంటే మధ్యప్రదేశ్. విస్తీర్ణం పరంగా 3వ స్థానం ఏదంటే మహారాష్ట్ర అని చెప్పాలి. విస్తీర్ణం పరంగా 4వ స్థానం అంటే యూపీ. అండ్ విస్తీర్ణం పరంగా 5వ స్థానం ఏదంటే మనకి గుజరాత్ గా చెప్పవచ్చు.
గుజరాత్ గా మనం విస్తీర్ణం పరంగా ఐదవ స్థానంగా మనం చెప్పుకోవచ్చు మరి ఓకే ఏరియా పరంగా టాప్ లో ఉన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ గుజరాత్ అంటున్నాం అండ్ తెలంగాణ కూడా 12వ ప్లేస్ లో ఉంది ఏరియా అండ్ పాపులేషన్ అంటున్నాం ఓకే అండ్ అస్సాం కూడా 16వ స్థానంలో ఉంది అంటున్నాం మరి ఏరియా పరంగా చూసినప్పుడు మనకు అంటే విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు కూడా ఇంపార్టెంట్ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు అనేటివి కూడా ఇంపార్టెంట్ మరి చిన్న రాష్ట్రాల పరంగా చూసినప్పుడు విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు ఏమేమి చూస్తే చూడండి ఇక్కడ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు ఏంటంటే గోవా ఫస్ట్ తర్వాత సిక్కిం తర్వాత త్రిపుర నెక్స్ట్ నాగాలాండ్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మిజోరం అంటే మనం ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏరియా పరంగా మొదటి స్థానంలో ఉన్నాయి టాప్ లో ఉన్నది ఏంటంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ గుజరాత్ అయితే విస్తీర్ణంలో చిన్నగా అంటే ఏరియా పరంగా చిన్న అంటే స్మాలెస్ట్ స్టేట్స్ ఏంటంటే గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ మిజోరం అంటే విస్తీర్ణంలో అతి చిన్న స్టేట్ ఏదంటే గోవా అని చెప్పాలి విస్తీర్ణంలో అతి చిన్న స్టేట్ ఏదంటే గోవా అని చెప్పాలి మనం ఇక్కడ ఓకేనా ఇది ఏరియా పరంగా మరి పాపులేషన్ పరంగా కూడా చూద్దాం కొన్ని పాపులేషన్ పరంగా చూసినప్పుడు పాపులేషన్ అంటే జనాభా పరంగా చూస్తే పాపులేషన్ పరంగా చూసినప్పుడు పాపులేషన్లో టాప్లో ఉన్నది ఏంటి పాపులేషన్ పరంగా టాప్లో ఉన్నది ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే యూపీ ఓకే యూపీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర యూపీ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మహారాష్ట్ర అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంటుంది పాపులేషన్లో అండ్ థర్డ్ ప్లేస్లో ఏముంటుంది మనకి అంటే బీహార్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది ఆ తర్వాత ఫోర్త్లో వెస్ట్ బెంగాల్ అనేది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తించుకోవాలి ఇది పాపులేషన్ పరంగా యూపీ మనకు దాదాపు 20 కోట్ల మంది జనాభా ఎక్కడ ఉంటారంటే యూపీలో ఉంటుంది 2011 సెన్సెస్ ప్రకారము దాదాపు 19 క్రోర్స్ జనాభా యూపీలోనే ఉంటారు మన తెలంగాణ జనాభా ఎంత 3 కోట్ల 50 లక్షలు తెలంగాణ జనాభా కానీ యూపీలో ఎంత ఉంటారు దాదాపుగా 20 కోట్ల మంది ఉంటారు ఓకేనా కాబట్టి పాపులేషన్ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే మనం ఉత్తరప్రదేశ్గా మనం చెప్పుకోవాలి ఓకేనా పాపులేషన్ పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏదంటే మనం మహారాష్ట్రగా చెప్పాలి పాపులేషన్ పరంగా 3వ అతిపెద్ద రాష్ట్రం బీహార్ పాపులేషన్ పరంగా 4వ అతిపెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్ను మనం ఇక్కడ గుర్తించుకోవాలి ఓకేనా సో ఇది పాపులేషన్ పరంగా అండ్ పాపులేషన్ పరంగా స్మాల్ అంటే చిన్నై పాపులేషన్ పరంగా తక్కువగా ఉన్న స్టేట్స్ సంబంధించి చూస్తే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే సిక్కిం అనేది పాపులేషన్ పరంగా అతి చిన్న రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏదంటే సిక్కింగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా సిక్కిం తర్వాత మనకి ఏంటంటే మిజోరం ఓకేనా ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ పాపులేషన్ తక్కువగా ఉన్న పాపులేషన్లో ఫస్ట్ సిక్కిం అంటే తర్వాత మిజోరం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఏంటంటే మనకి గోవా అనేది పాపులేషన్ పరంగా 4వ అతి చిన్న రాష్ట్రంగా మనం గుర్తించుకోవాలి ఓకేనా ఇది ఏరియా పరంగా అండ్ పాపులేషన్ పరంగా సంబంధించిన అంశాలు ఏది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది అస్సాం రాష్ట్రంలో మనం ముఖ్యంగా రైమోనా నేషనల్ పార్క్ గురించి గుర్తించుకోవాలి దాన్ని ఎవరు ప్రకటించారని కూడా అడుగుతుంటారు హిమంత్ బిశ్వ శర్మ గారు ప్రకటించడం జరిగింది ఆయన ఇటీవల అస్సాం రాష్ట్రానికి వచ్చిన కొత్త సీఎంగా మనం గుర్తించుకోవాలి ఓకేనా బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు అక్కడ అస్సాం రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు పార్టీని ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది అన్న విషయం కూడా గుర్తించుకోవాలి అండ్ ఏరియా పరంగా టాప్లో ఉన్న స్టేట్స్ ఖచ్చితంగా అడుగుతుంటారు వీటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిని అడుగుతుంటారు క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి వీటి మీద స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ అదేవిధంగా అస్సాంలో మరి ఇప్పటి వరకు 6 నేషనల్ పార్కులు అనేవి ఉన్నాయి మనకు భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు 100 పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి అయినప్పటికీ ఓన్లీ అస్సాం రాష్ట్రంలో మనకి 6 నేషనల్ పార్కులు అనేవి ఉన్నాయి 6 నేషనల్ పార్కులు మనం ఏం చెప్పుకున్నాం
కాజీరంగా కాజీరంగా నేషనల్ పార్క్ అని ఒకటి చెప్పుకున్నాం. అండ్ మానస్ అనేది రెండోది నేషనల్ పార్క్ గా చెప్పుకున్నాం. తర్వాత నమేరి నమేరి అనేది మూడో నేషనల్ పార్క్ గా చెప్పుకున్నాం. అండ్ డిబ్రూ అండ్ సైకోవా డిబ్రూ సైకోవా అనేది నాలుగో నేషనల్ పార్క్. అండ్ వరంగ్ నేషనల్ పార్క్ అనేది ఐదోదిగా చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే రైమోనా నేషనల్ పార్క్. సింపుల్ గా క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే రైమోనా నేషనల్ పార్క్ కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది. సింపుల్ గా మనకు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ అస్సాం అని. మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అస్సాం అని. ఓకే, అదేవిధంగా ఇటీవల ఎవరు ప్రకటించారు రైమోనా నేషనల్ పార్క్ ఇటీవల ఎవరు ప్రకటించారంటే మనకు హిమంత బిశ్వ శర్మ గారు ప్రకటించడం జరిగింది అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన. అదేవిధంగా మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన హిమదాస్ కూడా మనం గుర్తించుకోవాలి. హిమదాస్ ఈమె ఒక స్ప్రింటర్. ఈమె దాదాపుగా ఇప్పుడు దేనికి గుడ్ విల్ అంబాసిడర్గా ఉన్నారంటే హిమదాస్ గారు యునిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా ఉన్నారు. అంబాసిడర్గా ఎవరున్నారు? హిమదాస్ గారు ఉన్నారు. హిమదాస్ గారు ఈమె ఒక స్ప్రింటర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. స్ప్రింటర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. యునిసెఫ్ అనేది మనకు అందరికి తెలుసు. ఏంటి ఇది యునిసెఫ్ అనేది 1946 లో ఏర్పడిన ఒక సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ లో ఉంటుంది. దీనికి అంటే బాలలకు సంబంధించిన దానికి ఈమె గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు హిమదాస్. అండ్ ఇంకోటి అస్సాం రాష్ట్రం అనగానే మనం ఇంకోటి ఏంటి గుర్తించుకోవాలంటే జిఎస్టీ అనే దాన్ని గుర్తించుకోవాలి. జిఎస్టీ, ఓకేనా? జిఎస్టీ అంటే ఏంటి? గుడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్. అంటే వస్తు సేవల పన్నుకు సంబంధించి ఇది ఉంటుంది. మరి జిఎస్టీ అనేది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. చాలా మంది ప్రత్యక్ష పన్ను అనుకుంటారు, జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. ఓకేనా? జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. ఇక్కడ అస్సాం స్టేట్ లో మరి జిఎస్టీని ఎందుకు గుర్తించుకోవాలంటే భారతదేశంలో జిఎస్టీని ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాం గా గుర్తించుకోవాలి. ఓకేనా? జిఎస్టీ అనేది మనకు 2017లో తీసుకురావడం జరిగింది. జిఎస్టీని 2017లో తీసుకురావడం జరిగింది. జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారంటే అరుణ్ జైట్లీ గారు మనకు అప్పుడే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే అరుణ్ జైట్లీ. మరి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. జిఎస్టీ అనేది 2017 జూలై 1న తీసుకురావడం జరిగింది. అందుకే జూలై 1ని మనం జిఎస్టీ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.